మహాత్మా గాంధీ తనతో ఉన్న న్యూస్ వాళ్ళు అడిగితే ఓ మాట చెప్పాడంట. గాంధీ గారు, మీ చుట్టూ చాలామంది ఆడపిల్లలు ఉంటారు, యవనస్త్రాలు ఉంటారు, మీరు కొంచెం పెద్ద వయసు అయినప్పటికీ మీరు పురుషులే కాబట్టి మీకు ఎప్పుడు దురాలోచన రాలేదా, మీరు ఎప్పుడు శోధింపబడలేదా అన్న పాయింట్ అడిగారట. మహాత్మా గాంధీ ఓ మాట చెప్పాడు, దాన్ని ఉంది నాయన, నేనేం దేవుణ్ణి కాదు మనుషుణ్ణే, నేను కూడా డిస్టర్బ్ అయ్యే ఘట్టాలు కొన్ని రా వస్తుండొచ్చు, కానీ అంత టైం లేదు నాకు అన్నాడంట. ఏం లేదు, అంత టైం లేదు, నేను పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదు. స్వాతంత్రోద్యమంలో ముందుకు సాగిపోయి ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని చేపడతామన్న ఆలోచనే నా మనసు నిండా ఉంది, కానీ ఇంకా ఇట్లాంటివి ఏమీ లేవు. ఇక నా చుట్టూ ఎలాంటి క్లైమేట్ ఉన్నా కూడా అది నన్ను ఎఫెక్ట్ చేయజాలదు. నేను ఒక మాట చెప్తా, అపోస్తలులు కానీ భక్తులు కానీ సేవకులు ఎవరైనా బిడ్డలు ఎవరైనా ఆ చెడుగులో నుంచి బయటపడాలన్నా కూడా దేవుడిచ్చిన భారమును అందిపుచ్చుకొని ఆ భారాన్ని నెరవేర్చడం ఒక లక్ష్యంగా పెట్టుకొని కష్టపడటం మొదలు పెడితే ఈ దరిద్రం కూడా నిన్ను వదిలిపోయింది.